ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం విఘ్నధ్వాంత నివారణైకతర నిర్విఘ్నాటవీ హవ్యవాట్ విఘ్నవ్యాలకుల ప్రమత్త గరుడో విఘ్నేభ పంచాననః విఘ్నోత్తుంగగిరి ప్రభేదనగరీ విఘ్నాద్ధికుంభోద్భవః విఘ్నాఘౌ ఘఘన ప్రచండ పవనో విఘ్నేశ్వరః పాతు నః. నమస్కారం. క్యూబ్ టీవీ ప్రేక్షకులకు వారఫల కార్యక్రమంకు స్వాగతం. ఈ రోజున 25వ తారీఖు నుండి 1వ తారీఖు అక్టోబర్ వరకు గల మధ్యకాలంలో ఉన్నటువంటి గ్రహస్థితి అనుగుణంగా ఆ వారంలో కలిగేటువంటి యొక్క ఫలితములకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఫలితములు కలుగుతాయి అనేటువంటి విషయం పైన ఈ రోజున మనం చర్చిద్దాము. ముందుగా మేషరాశి వారిని యొక్క ఫలితములను తెలుసుకుందాం. ఈ రాశిలో ముందుగా పుట్టినటువంటి వారు ఎవరయ్యా అంటే అశ్విని నక్షత్రం 4 పాదములు, భరణి నక్షత్రం 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదమునకు చెందినటువంటి వారు ఈ మేషరాశికి చెందినటువంటి వ్యక్తులు అవుతారు. ఈ చెప్పబో ఫలితములన్నీ కూడాను వారికి చెందినవి అవుతాయి. ముఖ్యంగా ఈ వారం ఈ మేషరాశి వారికి అంత అనుకూలముగా గోచరించడం లేదు. ముఖ్యముగా ఆరోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశము ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ అనుకోని సమస్యలు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వాటిని ఎదుర్కొనేటువంటి యొక్క మనోధైర్యాన్ని ఈ వారం ఈ వ్యక్తులు కలిగి ఉండాలి. వీరికి మనోచాంచల్యము, బుద్ధి చాంచల్యము అనేటువంటిది తగ్గటం కోసము, మనోధైర్యం పెరగటానికి, ఆత్మస్థైర్యం పెరగటానికి ముఖ్యంగా యోగాది ప్రక్రియలను ఆచరించడం ద్వారా, ప్రాణాయామము ఇత్యాది ప్రక్రియలను ఆచరించడం ద్వారా కొంత మనోధైర్యము, సంకల్ప సిద్ధి కూడా కలిగేటువంటి అవకాశములు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆహార విషయంలోనూ, ఆహార నియమముల విషయంలోనూ తగు జాగ్రత్తలను పాటించాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. కార్యాలయమునందు ఉద్యోగం చేసేటువంటి వ్యక్తులకు కూడా ఆ కార్యాలయంలో పని ఒత్తిడి పెరిగి అధికారుల దగ్గర కొంత విమర్శకు గురయ్యేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. సహోద్యోగుల వలన కొంత విమర్శ, తర్వాత కాస్త చెడ్డ పేరు కూడా వచ్చేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. వీరు ముఖ్యంగా వారి కింది వ్యక్తులు ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో వారు చేసేటువంటి యొక్క పని పైన ఎక్కువగా ఊహాజనితం, అనగా ఎక్స్పెక్టేషన్స్ని ఎక్కువగా పెంచుకోకుండా ఉండటం అనేటువంటిది చాలా అత్యంత ఉత్తమము. ముఖ్యంగా నిర్ణయాలను చేసేటువంటి విషయంలో కూడా వీరు తగు జాగ్రత్తలను పాటించాల్సినటువంటి అవసరం గోచరిస్తూ ఉన్నది. వ్యాపారస్తులు నూతన వ్యాపార నిర్ణయములను ఈ సమయంలో తీసుకోవడం యోగ్యదాయకం కాదు. అంతేకాకుండా వీరు ప్రతి కార్యములందు కూడా విఘ్నములతో కూడుకొని ఉంటాయి కనుక ఎక్కువగా విఘ్నేశ్వర ఆరాధన గావించడం ద్వారా వీరికి కార్యజయము కలిగి మనఃప్రశాంతత కూడా కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములందు, రోహిణీ నక్షత్రం 4 పాదములందును, మృగశిర నక్షత్రం 1, 2 పాదములందు జన్మించినటువంటి వారు ఈ వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు అవుతారు. వీరికి ఈ వారాంతం వరకు కూడాను అనుకూలదాయకంగా పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గురుబలం అధికంగా ఉన్నది. 11వ తారీఖు నుంచి గురు సంచారం కన్యలో జరుగుతుండటం వలన వీరి జన్మరాశ్యాతు అది పంచమరాశి అవటం వలన అన్ని బలములకెల్లా కూడా గురుబలము మెండుగా విన్న ఎడల మిగతా విఘ్నములు కానీ మిగతా దోషములన్నీ కూడా హరించుకుపోతాయి. కావున వీరికి గురుబల ఆధిక్యత చేత వీరు అత్యంత శుభదాయకమైనటువంటి యొక్క ఫలితములను పొందేటువంటి అవకాశం ఉన్నది. అయితే ఈ కాలంలో వీరు కాలయాపన చేయకుండా వారి యొక్క ఆలోచనలను వ్యర్థమైనటువంటి వ్యవహారముల మీద ఉంచకుండా వారి యొక్క భవిష్యత్ ప్రణాళికల యందు కనుక ఈ ఆలోచనలను వారు ప్రేరేపించిన ఎడల భవిష్యత్ ప్రణాళికలన్నీ కూడాను వారికి సుగమమైనటువంటి యొక్క భవిష్యత్తును అందించేటువంటి కాలంగా ఇది చెప్పుకోవచ్చును. ఈ వారాంతం వరకు కూడాను వీరు స్నేహితుల ద్వారా తీసుకున్న నిర్ణయములు కానీ లేదా కుటుంబ సభ్యుల ద్వారా తీసుకున్నటువంటి యొక్క సలహాల ద్వారా కానీ మంచి ఉన్నతిని సాధించేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. ఈ వీరు చేసేటువంటి ప్రతి నిర్ణయం యందు కూడాను విఘ్నము లేకుండా
వారు ముందుకు సాగేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. వారి జీవిత లక్ష్యములో ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యములలో ఒక అడుగు ముందుకు వేయడానికి ఈ వారం అనేటువంటిది యోగ్యదాయకంగా వీరికి గోచరిస్తూ ఉన్నది. రాజకీయ నాయకులకి, విద్యార్థులకి, తర్వాత కార్యాలయం యందు పనిచేసేటువంటి అధికారులకి, ఉద్యోగస్తులకి అందరికీ కూడాను ఇది యోగ్యదాయకమైనటువంటి కాలము. అంతేకాకుండా ఉద్యోగార్థులు కూడా ఈ సమయంలో తగు విధముగా వారు కనుక ప్రయత్నించిన ఎడల వారికి ఉద్యోగ లాభం అనేటువంటిది కూడా జరిగే అవకాశం ఈ వారంలో గోచరిస్తూ ఉన్నది. కావున వీరు ముఖ్యంగా లక్ష్మీ ఆరాధన గావించడం ద్వారా వీరికి సమస్త శుభమైనటువంటి యొక్క ఫలితములు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మృగశిరా నక్షత్రం 3వ పాదము, 4వ పాదము, ఆర్ద్ర నక్షత్రం 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములు కలిగినటువంటి వారు ఈ మిథున రాశికి చెందినటువంటి వారు అవుతారు. వీరికి ప్రస్తుత గోచార రీత్యా గురుబలం కాస్త తక్కువగా ఉన్నది. ఇది అర్ధాష్టమ గురు సంచారము చేత ఇందాక అనుకున్నట్టుగానే ద్రవ్య సంబంధమైనటువంటి, ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీల విషయంలో తగు జాగ్రత్తలను, తర్వాత ప్రయాణ విషయముల యందును కూడా తగు జాగ్రత్తలను తీసుకోవాల్సినటువంటి అవసరం గోచరిస్తూ ఉన్నది. అయితే ఈ వారాంతం వరకు కూడా వీరికి కాస్త మిశ్రమ కాలముగానే గోచరిస్తూ ఉన్నది. అంత ఉత్తమమైనటువంటి యొక్క ఫలితములు వీరికి లభించేటువంటి అవకాశం లేదు. అయినప్పటికీ వీరు కనుక తగు విధముగా ఆలోచనలను చేసి ఆ ఆలోచనలను సవ్యమైనటువంటి ఆచరణ మార్గంలో కనుక పెడితే వీరికి సంకల్ప సిద్ధి అనేటువంటి కలిగేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా తగు విధముగా వీరికి దైవారాధన కూడా అత్యంత శ్రేయోదాయకము. ముఖ్యంగా దక్షిణామూర్తి ఆరాధన చేయడం ద్వారా వీరికి కార్య విఘ్నములన్నీ కూడా తొలగిపోతాయి. విద్యార్థులు కాస్త అధికంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. వ్యాపారస్తులు కూడాను ఈ వ్యాపార ఒప్పంద విషయములందు తగు జాగ్రత్తలను పాటించాలి. విషయా విషయములను పరిపూర్ణంగా క్షుణ్ణంగా పరిశీలించిన తదుపరి కానీ వారు తత్సంబంధమైనటువంటి యొక్క ఒప్పందాలని కుదుర్చుకోకుండా ఉండటం అనేటువంటిది చేయవలసినటువంటి జాగ్రత్తల్లో ముఖ్యమైనటువంటిది. అంతేకాకుండా వీరు శత్రువులపై జయం అనేటువంటిది ఈ యొక్క వారంలో గోచరిస్తూ ఉన్నది శని బలము చేత. కానీ ప్రయాణముల యందు మాత్రం తగు జాగ్రత్తలను మాత్రం పాటించి తీరవలసినటువంటి ఆవశ్యకత గోచరిస్తూ ఉన్నది. వీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా సమస్త దోషములన్నీ కూడా పోయి వీరికి శుభ ఫలితములు అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం అధికంగా గోచరిస్తూ ఉన్నది. కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 4 పాదములు, ఈ యొక్క నక్షత్రములలో జన్మించినటువంటి వారు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారు అవుతారు. వీరికి ద్వితీయ బుధ సంచారము రాహువుతో కూడుకొని ఉండటం వలన వ్యాపార సంబంధమైనటువంటి యొక్క విషయముల యందు పెద్ద పెద్ద కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నట్టుగా అనిపిస్తాయి. అయితే రాహు యొక్క యుతి ఉండటం వలన అత్యంత జాగ్రత్తతో వీరు ఆ వ్యాపార నిర్ణయములను చేసుకోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ఇక్కడ కనుక వీరు ఆశలకి లొంగిపోయి కనుక అధిక మొత్తంలో కనుక పెట్టుబడులు పెడితే తదుపరి కాస్త ఆ పెట్టుబడులన్నీ మరలా వెనక్కి తెచ్చుకోవడానికి చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. అంతేకాకుండా గురుబలహీనం అనేటువంటిది ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నది. తృతీయ గురు సంచారం కూడా అంత యోగ్యదాయకం కాదు. తదుపరి పంచమ శని సంచారము, ఈ రెండు కూడాను ఈ శని గురు బలముల యొక్క లేమిని తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రెండు బలములు లేకపోవటం వలన వీరు ఏదైతే అనుకుంటారో అనుకున్న దానికి వ్యతిరేకమైన ఆలోచన ఒకటి, ఆచరణ ఒకటిగా ఉండేటువంటి ఆవశ్యకత గోచరిస్తూ ఉన్నది. కాబట్టి ఈ ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, నూతన నిర్ణయములను చేసేటువంటి వారు కానీ, విద్యార్థులు కానీ, లేదా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయముల యందు ఉన్నటువంటి వారు కానీ తగు జాగ్రత్తలతో నిర్ణయాలను తీసుకోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే తదుపరి ఈ యొక్క రవి సంచారము తృతీయంలో జరుగుతూ ఉండటము, తర్వాత షష్ఠ స్థానంలో కుజ సంచారం జరుగుతూ ఉండటం వలన రాజకీయ నాయకులకి, తర్వాత అధికముగా శత్రువులు కలిగినటువంటి వారి ఈ యొక్క శత్రుబలము అనేటువంటిది, శత్రువులపై విజయము ఈ యొక్క వారంలో వారికి గోచరిస్తూ ఉన్నది. శత్రుపైన విజయాన్ని వీరు పొందేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఏవైతే ప్రవేశ పరీక్షములు, పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి కనుక ప్రిపేర్ అయ్యేటువంటి, అభ్యాసం చేసేటువంటి యొక్క విద్యార్థులు కనుక శ్రద్ధతో, చిత్తేకాగ్రతతో కనుక వారు అవలంబిస్తే విద్యాభ్యాసమును ఖచ్చితంగా వారు నూతన ఉద్యోగాలను పొందేటువంటి అవకాశం కూడా ఈ సమయంలో గోచరిస్తూ ఉన్నది. వీరు ముఖ్యముగా విష్ణు సహస్రనామము, తదుపరి సుబ్రహ్మణ్య అష్టకము పారాయణం చేయడం ద్వారా
సమస్తమైనటువంటి శుభఫలితములు వీరికి పొందగలుగుతారు. సింహరాశి. మఖా నక్షత్రం 4 పాదములు, పుబ్బా నక్షత్రం 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదము కలిగినటువంటి వ్యక్తులు ఈ సింహరాశికి చెందినటువంటి వారు అవుతారు. సాధారణంగా సింహరాశి వారి యొక్క లక్షణం కూడా సింహము వలె ఉంటుంది. అంటే వారి యొక్క నిర్ణయములను ఆమోదించేటువంటి యొక్క లక్షణం వీరికి ఉండదు. వీరి యొక్క సొంత నిర్ణయాలనే తీసుకోవటము, తర్వాత తగు విధములైనటువంటి యొక్క ఆలోచనలు చేసి ఆ నిర్ణయాలను చేయటము అనేటువంటిది వీరికి ఉన్నటువంటి ముఖ్య లక్షణములలో ముఖ్యమైనటువంటి యొక్క లక్షణము. అయితే ప్రస్తుత గోచార రీత్యా వీరికి ద్వితీయ గురు సంచారం జరుగుతూ ఉన్నది. తర్వాత అర్థాష్టమ శని సంచారము, తృతీయ శుక్ర సంచారము, లగ్నమునందు అనగా చంద్రలగ్నమునందు బుధ రాహువుల యొక్క సంచారము, పంచమమున కుజ సంచారము అనేటువంటిది గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా పంచమమున కుజ సంచారం చేత వీరికి సంతానపరమైనటువంటి యొక్క విషయములలో కొంత ఇబ్బందులు కానీ, సంతాన ఆరోగ్య విషయంలో ఇబ్బందులు కానీ లేదు అనంటే, వీరు ఆలోచన విధములో కొంత ఉద్రేకపూరితమైనటువంటి ఆలోచనలు చేయటం ద్వారా కానీ లేదా త్వరిత నిర్ణయములను తీసుకోవడం ద్వారా కానీ కొంత ఇబ్బందుల పాలయ్యేటువంటి యొక్క అవకాశం గోచరిస్తూ ఉన్నది. కాబట్టి ఆ విషయములందు తగు జాగ్రత్తలను తీసుకొని ముందడుగు వేయటం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి యొక్క మార్గము. తదుపరి ద్వితీయ గురు సంచారము చేత తలచినటువంటి యొక్క కార్యములన్నీ కూడా నిర్విఘ్నముగా కొనసాగుతాయి. అందులో ఏ విధమైనటువంటి యొక్క అనుమానము లేదు. ఉన్నత ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అధికారుల చేత మన్ననలను కూడా పొందేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. అయితే చంద్రరాశి నందు రాహు సంచారము చేత ఆరోగ్య విషయములలో మిశ్రమముగా ఉంటుంది. కొన్నిసార్లు ఆరోగ్యము బాగున్నట్టుగాను, కొన్నిసార్లు బాగులేనట్టుగాను, అనగా ఆరోగ్య విషయం అనేటువంటిది పూర్తిగా ఒక నిర్ణయానికి బాగుందా బాగులేదా అనేటువంటి ఒక విషయంలో పూర్తి నిర్ణయం చేయలేనటువంటి స్థితి ఏర్పడటం వలన వీరు ఔషధ సేవ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. అంతేకాకుండా అర్థాష్టమ శని సంచారము ఎల్లవేళలా కూడా బంధువుల యందు కానీ లేదా గృహమునందు కానీ కొంత చికాకులు కూడా ఏర్పడేటువంటి అవకాశము ఈ రాశి వారికి గోచరిస్తూ ఉండటం వలన వీరు ఆ చాకచక్యముతో బంధువులు మరియు కుటుంబ సభ్యుల యొక్క విషయంలో చాకచక్యాన్ని పాటించడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. వీరు నిత్యము ఆదిత్య హృదయం పారాయణ చేస్తూ శివాష్టక పారాయణం చేయడం ద్వారా లేదా శివాష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయడం ద్వారా సర్వ విధములైనటువంటి శుభ ఫలితాలని వీరు పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు కలిగినటువంటి వారు ఈ కన్యారాశికి చెందినటువంటి వారు అవుతారు. వీరికి జన్మరాశి సంచారం జరుగుతోంది బృహస్పతి. తృతీయమున శని సంచారము, చతుర్థమున కుజ సంచారము, ద్వితీయమున శుక్ర సంచారము, వ్యయమున బుధరాహు సంచారము, లాభమున చంద్ర సంచారము ఆదివారం వరకును జరుగుతూ ఉన్నది. ఈ కన్యారాశి వారికి ముఖ్యంగా గురుబలహీనము, శనిబలహితము. శనిబలం అధికంగా ఉన్నది, గురుబలము కొంత హీనంగా ఉన్నది. కావున కార్య విఘ్నములు ఉన్నప్పటికీ కూడా కార్య జయం ఉంటుంది. వీరికి ప్రతి వారి అంటే భృత్యుల యొక్క సహకారం, అంటే సేవకుల యొక్క సహకారం, వారితోటి సహోద్యోగుల యొక్క సహకారం చేత వీరు కార్యజయాన్ని చేయగలుగుతారు. ద్వితీయ శుక్ర సంచారం చేత కుటుంబ వ్యవహారములన్నీ కూడా చక్కబడతాయి. స్త్రీల యొక్క సహకారం చేత కుటుంబ వ్యవహారములలో వీరు మెలకువల ద్వారా వీరు ఆర్థిక సంబంధమైనటువంటి విషయములలో కానీ లేదా విలాసవంతమైనటువంటి వస్తువులు కొనడంలో కానీ ఈ వారం వీరు మక్కువ చూపేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. అర్థాష్టమ కుజ సంచారం చేత వీరు ప్రయాణముల యందు బంధు విషయమైనటువంటి విషయముల యందు కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటిది, అనగా విభేదములు వాగ్వాదములు కానీ ఏర్పడేటువంటి అవకాశం కూడా వీరికి గోచరిస్తూ ఉన్నది. ఈ వారాంతం లోపల వీరు కాస్త ఈ యొక్క స్వదేశాన్ని వదిలి విదేశం వెళ్ళటం కానీ లేదా జన్మ ప్రదేశాన్ని వదిలి వేరే యొక్క ప్రదేశం కానీ వేరే రాష్ట్రం కానీ వెళ్ళేటువంటి యొక్క ప్రయాణ యొక్క సూచన అనేటువంటిది ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నది ఈ వారము. అంతేకాకుండా వ్యయరాశి బుధరాహు సంచారం చేత ధన వ్యయము కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. కొంత ఆరోగ్య సమస్యలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. కావున వీరు ఆరోగ్య సమస్యల విషయంలో కొంత ఏకాగ్రతను వారి యొక్క దృష్టిని నిలిపి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. వీరు తీసుకునేటువంటి యొక్క ఆహార విషయంలోనూ, ఆహార నియమముల విషయంలోనూ
తగు జాగ్రత్తలను గట్టిగా పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా గోచరిస్తూ ఉన్నది. తదుపరి తులారాశి. చిత్తా నక్షత్రం మూడవ పాదము, నాలుగవ పాదము, స్వాతి నక్షత్రం నాలుగు పాదములు, విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు కలిగినటువంటి వారు ఈ తులారాశికి చెందినటువంటి వారు అవుతారు. ఈ తులారాశి వారికి అత్యంత యోగ్యదాయకంగా ఉన్నది గురుబలహీనమైనప్పటికీ కూడాను ప్రస్తుతం ఈ వారాంతం వరకు కూడాను చంద్రరాశి సంచారం అనేటువంటిది జన్మరాశినందు జరగటం వలన వీరు అనుకున్నటువంటి యొక్క కార్యములను సకాలంలో నిర్వర్తించడమే కాకుండా కుటుంబ సభ్యుల యందు కూడా మంచి శుభకీర్తిని కూడా పొందేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. కుటుంబ సమస్యల విషయమై కొంత ధన వ్యయం కూడా గోచరిస్తూ ఉన్నది. తృతీయ కుజ సంచారము చేత చిన్నపాటి ప్రయాణములు, తర్వాత సోదర సహకారము, తద్వారా వారు కార్య విజయం కూడా జరిగేటువంటి వారు ఏదైతే సంకల్పిస్తారో ఆ సంకల్ప జయములు, సంకల్ప సిద్ధి అనేటువంటిది కూడా ఈ కాలంలో వారికి గోచరిస్తూ ఉన్నది. చంద్రరాశ్యాతు రాహువు, బుధుడు ఈ లాభరాశి సంచారము చేత వ్యయాధిపతి అయినటువంటి యొక్క బుధుడు లాభములో ఉండటము, తర్వాత ఉపజయ స్థానంలో ఉన్నటువంటి యొక్క రాహువు యోగించడము, అంటే యోగాయో అవయోగములు మిశ్రమముగా రెండు కూడా కలిసి ఉండటం వలన కొంత రాబడుల విషయంలో కొంత జాప్యము జరిగినప్పటికీ కూడాను ఈ యొక్క వారాంతం లోపల వీరు ఆ యొక్క రాబడులను కూడా తీసుకోగలిగేటువంటి యొక్క అవకాశం గోచరిస్తూ ఉన్నది. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి యొక్క కాలము, ఉద్యోగం కోసమై పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క వారాంతం లోపల ఉండేటువంటి పరీక్షలు కానీ లేదా ఆ యొక్క రిజల్ట్స్ కానీ వచ్చేటువంటి సమయం కనుక అయితే ఈ యొక్క వారాంతం లోపల శుభవార్తలనే వీరు వినేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం నాలుగవ పాదము, అనురాధ నక్షత్రం నాలుగు పాదములు, జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదములు కలిగినటువంటి వారు ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారు అవుతారు. ఈ రాశి వారికి ఈ వారాంతం వరకు కూడాను మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వీరికి ఏలినాటి శని అనగా జన్మరాశినందు శని సంచారం జరుగుతూ ఉండటం వలన కొంత ఆరోగ్యపరమైనటువంటి శారీరకపరమైనటువంటి యొక్క ఇబ్బందులు ఉన్నప్పటికీ గురుబలము చేత కొంత దాన్ని తట్టుకోగలిగేటువంటి శక్తి ఉండటం, తద్వారా ఆ ఆరోగ్య స్థితిని వీరు అధిగమించేటువంటి యొక్క పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. కుటుంబ సమస్యలు ఉండే అవకాశం కూడా ఉన్నది. లాభ గురు సంచారం అనేటువంటిది అన్ని విధముల యోగ్యదాయకము. ఈ అనుకున్నటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తారు. శుభకార్యము కూడా నిర్వర్తించేటువంటి అవకాశము ఈ యొక్క రాశివారికి ఈ వారాంతం లోపల గోచరిస్తూ ఉన్నది. ఏదో ఒక శుభ సంబంధమైనటువంటి యొక్క కార్యక్రమం అనగా వైదిక సంబంధమైనటువంటి హోమములు కానీ లేదా ఏదైనా పూజలు కానీ దైవిక సంబంధమైనటువంటి యొక్క విషయములు వీరి గృహంలో జరిగేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. భాగ్యస్థానమున గ్రహములు లేకపోవట, దశమస్థానమున రాహు బుధులు ఇరువురు కూడా ఉండటం వలన వీరికి ఉద్యోగపరమైనటువంటి యొక్క విషయములలో చిన్ని చిన్ని చికాకులు ఉన్నప్పటికీ కూడాను దాన్ని అధిగమించేటువంటి ఏలినాటి శని ప్రభావం చేత చికాకులు ఏర్పడినప్పటికీ ఆ రాహుబుధ బలము చేత వారు అధిగమించడమే కాకుండా సర్వోన్నతిని కూడా పొందగలిగేటువంటి అవకాశం గోచరిస్తున్నది. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత వీరికి ఎంతైనా ఉన్నది. ఈ యొక్క రాశివారు శివాభిషేకం గావించిన వీరికి సమస్తమైనటువంటి శుభ ఫలితాలు వీరికి కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం నాలుగు పాదములు, పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంగా జన్మించినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ ధనుస్సు రాశికి చెందినటువంటి వారు అవుతారు. వీరికి ప్రస్తుతము గురుబలము హీనముగానున్నది, అంతేకాకుండా ఏలినాటి శని సంచారం కూడా జరుగుతూ ఉన్నది. లాభ శుక్ర సంచారము, భాగ్యస్థానమునందు రాహు బుధుడు ఇరువురు కూడాను సంచరించుట, సప్తమ స్థానమున చంద్రుడు ఉండుట, జన్మరాశినందు కుజుడు ఉండుట వీరి యొక్క గ్రహస్థితి. ఈ గ్రహస్థితి చేత ఈ రాశివారికి ఈ యొక్క వారాంతం వరకు కూడాను కాస్త సమస్యలు ఏర్పడతాయి. కానీ వీరి స్వబలము చేత అనగా వీరిలో ఉన్నటువంటి యొక్క విశ్వాసము, వారిపై వారికి ఉన్నటువంటి యొక్క నమ్మకము చేత ఆ సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కొని దానిని అధిగమించేటువంటి యొక్క స్థితి కూడా ఈ రాశివారి కలిగి ఉంటారు. ఏలినాటి శని ప్రభావము చేత ఆరోగ్యహీనత కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా సంచారము అధికముగా వీరు ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది.
కుటుంబ లేదా బంధు విషయమై ధన వ్యయం కూడా గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపార వ్యవహారముల యందు కొంత జాప్యము జరిగినప్పటికీ ఆయా కార్యముల యందు వీరు విజయాన్ని పొందేటువంటి అవకాశం కూడా వీరికి గోచరిస్తూ ఉన్నది. అయితే వీరు నిత్యము కూడా చంచలమైనటువంటి మనస్సు లేకుండా చిత్తశుద్ధితో కనుక ఏ కార్యక్రమము చేసినప్పటికీ ఆ కార్యము నందు ఖచ్చితమైనటువంటి యొక్క విజయాన్ని పొందేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ రాశివారు ముఖ్యముగా శని సంబంధమైనటువంటి యొక్క శాంతి చేయించుకునుట, గురు సంబంధమైనటువంటి యొక్క శాంతి చేయించుకునుట అత్యంత ఆవశ్యకము. తద్వారా శుభ ఫలితములను అతి శీఘ్రముగా తక్కువ కష్టము చేత పొందేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదముల యందు, శ్రవణ నక్షత్రం 4 పాదముల యందు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదముల యందు జన్మించినటువంటి వారు ఈ మకర రాశికి చెందినటువంటి వారు అవుతారు. ఈ మకర రాశి నుండి చూస్తే గ్రహ సంచారం అంతా కూడాను అష్టమమున రాహుబుధులు, భాగ్యమున గురుడు, దశమమున శుక్రుడు, లాభమున శని, షష్ఠమున చంద్రుడు, వ్యయమున కుజుడు, తదుపరి భాగ్యమున రవి ఉండటము, ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి చేత ఈ వారాంతం వరకు వీరికి కొంత శుభ ఫలితములే గోచరిస్తూ ఉన్నాయి. లాభమున శని బలము చేత వీరికి సేవకాబలం అధికంగా ఉంటుంది. భాగ్యమున గురుబలము చేత పితృ సంబంధమైనటువంటి యొక్క విషయములు ఎందు కానీ, గురు సంబంధమైనటువంటి యొక్క విషయములు ఎందు కానీ ధన లేదా మంత్ర సంబంధమైనటువంటి యొక్క ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఈ యొక్క సంవత్సరము, ఈ యొక్క వారము వీరికి బాగా గోచరిస్తూ ఉన్నది. శుక్రబలము చేత వివాహము కానటువంటి యొక్క వ్యక్తులకి ఈ వారంలో కనుక ఏదైనా వివాహ సంబంధమైనటువంటి సంబంధ విషయములు తెలిసేటువంటి అవకాశము, అంటే వీరికి జాతకం ద్వారా యోగ్యమైనటువంటి యొక్క అమ్మాయి గురించి కానీ అబ్బాయి గురించి కానీ తెలిసేటువంటి యొక్క అవకాశం ఈ వారాంతం లోపల గోచరిస్తూ ఉన్నది. కావున ఈ గ్రహస్థితి అనుగుణంగా కనుక ఆయా కార్యములు కావాలి అని అనుకునేటువంటి వారు త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ ఎవరైతే సంకల్పించి కార్యములను చేస్తారో వారికి ఖచ్చితమైనటువంటి ఒక జయము కూడా ఈ రాశి వారికి వారాంతం లోపల గోచరిస్తూ ఉన్నది. కాబట్టి ఆ విధంగా మీ ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా ఉత్తమము. అంతేకాకుండా విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ వీరందరూ కూడాను తగు జాగ్రత్తలతో వీరు ఉద్యోగాలని నిర్వర్తించడము, విద్యాభ్యాసాన్ని నిర్వర్తించడం అనేటువంటిది శుభదాయకము. ఏ విధమైనటువంటి చెడు ఫలితములు అనేటువంటివి వీరికి లేవు కనుక ఏ విధమైనటువంటి యొక్క ఇబ్బందులను కూడా పడాల్సినటువంటి అవసరము లేదు. అయితే వీరు లింగాష్టక పారాయణం చేయడం ద్వారా లేదా లక్ష్మీంద్రసింహ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా సమస్తమైనటువంటి శుభ ఫలితాలు ఈ రాశి వారికి గోచరిస్తాయి. తదుపరి కుంభరాశి. ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదములు, శతభిషా నక్షత్రం 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు. ఈ యొక్క నక్షత్రములందు జన్మించినటువంటి వారు కుంభరాశికి చెందినటువంటి వారు అవుతారు. ఈ రాశికి గ్రహస్థితి పంచమమున ప్రస్తుతము చంద్రుడు, సప్తమమున బుధరాహువులు, అష్టమమున గురురవులు, భాగ్యమున అనగా 9వ ఇంట్లో శుక్రుడు, దశమమున శని, లాభమున కుజుడు, ఈ విధమైనటువంటి గ్రహస్థితి వీరికి గోచరిస్తున్నది. జన్మరాశి నందు కేతువు కూడా ఉన్నాడు. ఈ కేతువు ప్రభావము తదుపరి రాహుబుధుల యొక్క ప్రభావము చేత దాంపత్య సంబంధమైనటువంటి విషయములలో కొంత ఒడిదుడుకులు అనేటువంటివి వారాంతం లోపల గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి భార్యాభర్తలు సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి అవగాహనతో వీరు ఈ వారాంతం వరకు కూడాను జాగ్రత్తలు పడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా గోచరిస్తూ ఉన్నది. ఈ 3వ వ్యక్తి యొక్క వ్యవహారం కానీ, 3వ వ్యక్తి యొక్క జోక్యం కానీ దంపతుల మధ్య ఉండకపోవటం అనేటువంటిది అత్యంత శుభదాయకము. అంతేకాకుండా అష్టమమున గురు సంచారం చేత గురుబలహీనము, తద్వారా కుటుంబమునందు కొంత కలతలు కానీ కలహములు కానీ ఉండేటువంటి అవకాశాలు, ఆ తర్వాత ప్రయాణములు యందు చికాకులు, ఇబ్బందులు, తదుపరి రావలసినటువంటి యొక్క రాబడులు కూడా కొనుట, అది అధిక ప్రయత్నము చేయాల్సినటువంటి ప్రయాసలు పడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడట, అవన్నీ కూడా గోచరిస్తున్నాయి. వీరికి గురుబలం అనేటువంటిది చాలా తక్కువగా హీనముగా గోచరిస్తూ ఉన్నది. శనిబల ప్రభావము చేత వీరు చేసేటువంటి యొక్క వృత్తి వ్యాపారముల యందు వీరు మంచి పేరును సాధిస్తారు, కానీ రాబడుల విషయంలో మాత్రం కొంత వెనక ముందులు అయ్యేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. అంతేకాకుండా సేవకుల యొక్క సహకారం కూడా మిశ్రమంగా ఉంటుంది.
వీరు అత్యంత శ్రమించిన కానీ ఆ సేవకులు కూడా వీరికి సహకరించేటువంటి యొక్క అవకాశం అంతగా గోచరించడం లేదు. తద్వారా వీరు వాక్కు విషయంలో ఇతరులతో సంభాషించేటువంటి యొక్క విషయంలో మాత్రం వారి ఆలోచనలను పరిపూర్ణముగా వెల్లడించకుండా లౌక్యముతో ఎదుటివారి మనస్సును నొప్పించకుండా వారి భావమును తెలియజేసే విధముగా వీరు ప్రయత్నం చేయటం ద్వారా వీరి యొక్క మంచి పేరుని చెడగొట్టుకోకుండా ఉండేటువంటి విధానము జరగాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈ యొక్క రాశివారు ముఖ్యంగా గురు సంబంధమైనటువంటి యొక్క స్తోత్రమును పారాయణం చేయటము, తర్వాత దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, గురుచరిత్ర పారాయణము, గురువు మరియు రాహుకేతువులు, బుధుడు, రవికి సంబంధించినటువంటి జపశాంతులు గావించుకునడం ద్వారా, హోమములు గావించడం ద్వారా వీరికి సమస్తమైనటువంటి శుభ ఫలితములు కూడా గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదములు, రేవతి నక్షత్రం 4 పాదములలో జన్మించినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ మీనరాశికి చెందినటువంటి వ్యక్తులవుతారు. వీరికి గురుబలము మెండుగానున్నది. చంద్రలగ్నాతు సప్తమ గురు సంచారం అనేటువంటిది విశేషమైనటువంటి శుభఫలము. తదుపరి షష్ఠస్థానమున బుధరాహువులు, అష్టమమున శుక్రుడు, భాగ్యమున శని, దశమమున కుజుడు. ఇది వీరికి ఉన్నటువంటి యొక్క గ్రహస్థితి. అంతేకాకుండా జన్మరాశ్యాతు వ్యయరాశి సంచారం అనేటువంటిది కేతు జరుగుతూ ఉన్నది. ఈ కేతు వ్యయ సంచారం అనేటువంటిది కూడా అంత యోగ్యదాయకం కాదు. అయినా గురుబలము చేత మిగతా దోషములన్నీ కూడాను కొంత శమించబడతాయి. కాబట్టి వచ్చేటువంటి దోష ఫలితములు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేటువంటి మానసిక ధైర్యము, మనోధైర్యము, ఆత్మస్థైర్యము ఈ గురు అనుగ్రహం ద్వారా వీరికి ఏర్పడేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. వీరికి దాంపత్యపరమైనటువంటి విషయంలో చిన్ని చిన్ని చికాకులు వచ్చినప్పటికీ కూడాను అవన్నీ కూడా సర్దుమడిగి అన్యోన్య దాంపత్య జీవితాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులు కూడా ఉన్నతమైనటువంటి యొక్క ఉద్యోగాలని అధిరోహించేటువంటిది, అనగా ప్రమోషన్స్ అటువంటివి ఈ యొక్క వారాంతం లోపల ప్రమోషన్స్కు సంబంధించినటువంటి విషయంలో వీరు మంచి శుభవార్తను కూడా వినేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. షష్ఠస్థానమున బుధరాహు సంచారము, తర్వాత అష్టమమున శుక్ర సంచారము. శుక్ర సంచారం అనేటువంటిది అష్టమమున శుభదాయకమే కావున వీరికి స్త్రీ సంబంధమైనటువంటి యొక్క విషయముల ద్వారా, అనగా స్త్రీ సహకారముల ద్వారా వీరు తలచినటువంటి యొక్క సంకల్పములు కానీ కార్యములు కానీ సిద్ధించేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. పితృ సంబంధమైనటువంటి ఆరోగ్య విషయంలో కొంత వీరు జాగ్రత్తలను పాటించాల్సినటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. ఆ తండ్రి గారి యొక్క ఆరోగ్యంపై వీరు కొంత నిఘాను ఉంచి వారికి సరైనటువంటి ఔషధ సేవను కూడా చేయించడం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకం. ఈ రాశివారు ముఖ్యంగా రవి స్తోత్రం, అనగా ఆదిత్య హృదయ పారాయణము, తదుపరి వీరికి రవి సంబంధమైన, శని సంబంధమైన, కేతు సంబంధమైనటువంటి యొక్క జపశాంతులను గావించుకునుట, హోమములను గావించుకునుట, ఆయా గ్రహములకు సంబంధించినటువంటి వస్తువులను దానం చేయటం ద్వారా వీరికి సమస్తమైనటువంటి శుభ ఫలితములు ఈ వారాంతం వరకు కూడా ఉంటాయి. ఇవి ఈనాటి ఈ 25వ తారీఖు సెప్టెంబర్ నుండి అక్టోబర్ 1వ తారీఖు వరకు ఉన్నటువంటి వారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితి అనుగుణంగా ద్వాదశ రాశుల వారికి వచ్చేటువంటి శుభాశుభ ఫలితములు. ఈ యొక్క ఫలితములను మీరు మనస్సునందు ఉంచుకొని వచ్చేటువంటి ఫలితములకి మీరు శుభ ఫలితములకు పొంగిపోకుండా, అశుభ ఫలితములకి కృంగిపోకుండా మీరు సంయమనం పాటిస్తూ మీరు యొక్క నిర్ణయములను మంచి విజ్ఞతతో తీసుకొని మీ జీవితాన్ని సుగమం చేసుకోవాలని కోరుతూ నమస్కారం.